ఆర్థికంగా కొట్టుమిట్లాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు పొరుగుదేశం భారత్పై ప్రశంసలు కురిపిస్తుంది. భారత్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే తాము మాత్రం అప్పుల కోసం అడుక్కుంటున్నామంటూ ఆ దేశ ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా విడుదలైన ఓ నివేదిక అక్కడ ప్రకంపనలు సృష్టిస్తుంది. పాక్ రాజకీయవేత్తలు దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడంపై పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ సొమ్మును ఇతర దేశాల్లో పెట్టుబడిగా పెట్టి తమపై భారం మోపుతారా అంటూ మండిపడుతున్నారు. పాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అక్కడి మంత్రుల్లో భారత్ పట్ల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. భారత్లో జరుగుతున్న అభివృద్ధి భారత్ అగ్రరాజ్యంగా మారుతుండడంపై పదే పదే ప్రస్తావిస్తున్నారు. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ అగ్రరాజ్యంగా మారుతుంటే కనే ఉన్నా మనం మాత్రం అడుక్కుంటున్నామంటూ ఆ దేశ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొయిసిన్ నక్వీ భారత్ ని ప్రశంసించారు. భారత్ ఆ దేశ వ్యాపారాలకు మద్దతుగా నిలుస్తుంటే తమ దేశం మాత్రం వారిని దొంగలుగా చూస్తోందని మండిపడ్డారు. భారత్ అభివృద్ధి చెందడానికి ఇది కూడా ఒక కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశంలో వ్యాపారవేత్తలకు గౌరవం ఉంటుందని, ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుందన్నారు. కానీ పాకిస్తాన్లో మాత్రం వ్యాపారవేత్తలు ఎదుగుతుంటే వారిపై దొంగలుగా ముద్ర వేస్తారన్నారు. ఓ వ్యాపారవేత్తగా నా డబ్బును నాకు నచ్చిన చోట పెట్టుబడి పెడతా, నా భార్యకు లండన్లో ఆస్తులు ఉన్నాయి, అక్కడ వాటికి పనులు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. విదేశాల్లో పెట్టుబడి పెట్టడం తప్పు కాదని, అక్రమంగా సంపాదించే ఆస్తులపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టొచ్చని అన్నారు. ఇటీవలే ఓ పాక్ ఎంపీ భారత్ చంద్రుడిపై అడుగు పెడుతుంటే మనం మాత్రం పిల్లలకు కనీసం తిండి పెట్టలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా పాకిస్తాన్లోని దయనీయ పరిస్థితులను సయ్యద్ ముస్తఫా కమల్ వివరించారు. టీవీలో చంద్రుడిపై భారత్ కాలు మోపినట్లు వార్తలు వచ్చినా 2 సెకండ్లలోనే అదే తెరపై కరాచీలో పిల్లలు మురుగు కాలువలో పడి మరణించిన సమాచారం వచ్చిందన్నారు. పాకిస్తాన్కు కరాచీ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఈ ప్రాంతంలోనే 2 నౌకాశ్రయాలు ఉన్నాయి. పాకిస్తాన్కు ఈ నగరం ముఖద్వారం లాంటిది. కానీ 17 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటిని కూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు స్కూల్కు వెళ్లడం లేదంటూ పాక్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను సయ్యద్ ముస్తఫా వివరించారు. పాక్ గత కొద్ది రోజులుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. పూర్తిగా ఐఎంఎఫ్ సాయంతో నెట్టుకొస్తోంది. మరిన్ని నిధుల కోసం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. మరోవైపు ఇటీవల విడుదలైన ఓ నివేదిక ఇప్పుడు పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పాక్కు చెందిన 17 మంది దుబాయ్ రియల్ ఎస్టేట్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఆ నివేదికలో వెల్లడైంది. దాని విలువ దాదాపు 90 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో చెక్కుకుని కనీసం ప్రజలకు తినేందుకు తిండి కూడా లేకుండా ఇబ్బందులు పడుతుంటే పాక్ రాజకీయ నాయకులు దుబాయ్లో ఆస్తులు కూడబెట్టడం ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. పాక్ మంత్రి నక్వీ భార్య పేరున దుబాయ్లో భారీగా ఆస్తులున్నట్టు నివేదికలో వెల్లడైంది. మరోవైపు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి పిల్లలైన బిలావల్ భుట్టో జర్దారి, బక్తవర్ భుట్టో, అసిఫా భుట్టో కూడా ఈ జాబితాలో ఉన్నారు. పాక్ మాజీ సీఎం నవాజ్ షరీఫ్ కొడుకు హుస్సేన్ నవాజ్, మాజీ ఆర్మీ చీఫ్ కమల్ జావేద్ బజ్వా తనయుడి పేరుపై కూడా ఆస్తులున్నాయి. చాలా మంది రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికారుల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఇలా పాక్ ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్లంతా విదేశాల్లో డబ్బును దాచుకుంటే పాకి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ కు రోజు రోజుకు అప్పుల భారం పెరిగిపోతుంది. అక్కడి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి బిలియన్ల రూపాయల రుణం తీసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ కు 124.5 బిలియన్ డాలర్ల విదేశీ రుణం ఉంది. ఇది దాని జీడీపీలో 42% ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక మాంద్యం చుట్టుముట్టిన పాకిస్తాన్ లో గత ఏడాది నుంచి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. తాజాగా కొన్ని ప్రభుత్వ సంస్థలను మినహాయించి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పాకిస్తాన్ ఎయిర్లైన్స్ సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని ప్రధాని భావిస్తున్నారు.